కొత్త సెట్ వేసుకోండి, చలికి వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉండడానికి ఇదెందుకు? నువ్వు ఉన్నావుగా వెచ్చగా. అబ్బా అల్లరాపి తొడుక్కోండి. తప్పుతుందా? కాబోయేదానివి తొడుక్కోమంటే తొడుక్కోవాలి, తీసేయమంటే తీసేయాలి. గుడ్ కార్. అరే ఇదేమిటి? నా పేరు మల్లి. మల్లి, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను. అది సరే, నాకు సరిగ్గా సరిపోయింది. నా కొలతలు నీకెలా తెలుసు? కిందటి సార్ మీరు వచ్చినప్పుడు మీ బట్టలు ఉతడానికి మేనేజర్ బాబుకి ఇచ్చారు కదా, ఆయనేమో మాయకి ఇచ్చారు. అప్పుడు మీ కొలతలన్నీ రాసుకున్నాను. వెరీ గుడ్. చూడండి ఈ స్వెటర్ మీరు భద్రంగా దాచుకోవాలి. ఎందుకో తెలుసా? ఇది అల్లుతున్న ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకున్నాను. ఎంతో ప్రేమగా అల్లాను. అందుకేనేమో నిన్ను కౌగలించుకున్నప్పుడు ఎంత వెచ్చగా ఉందో, ఇది వేసుకుంటే అంత వెచ్చగా ఉంది. చూడు ఇంత వెచ్చని స్వెటర్ ఇచ్చావు, నీకు తీయటి. ఏమిటా పరుగు, నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఏమంటుంది? మళ్ళీ 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 అంటుంది. ఎందుకు అలా అంటుందో తెలుసా? నా మనసంతా నువ్వే ఉన్నావు కనుక. ఉండి చెప్తాను. చూశావా? నీ మనసు, అందులో నేను, ఇది మాత్రం ఎప్పటికీ మారదు. మల్లి, మల్లి, ఈ చెట్టు కూలిపోవచ్చు, ఎవరైనా మొక్కలుగా నరికేయచ్చు, వేరెవరైనా ఆ మొక్కల్ని చలిమంటలుగా వేసుకుని బూడిది చేయొచ్చు, కానీ మన ప్రేమను మాత్రం కనిపించే మనుషులు, కనిపించని దేవుడు కూడా ఏమీ చేయరు. అడవి మల్లి లాంటి నేను దేవుళ్ళాంటి మీ పాదాల మీద పడి పూజకు తగిన పువ్వునయ్యాను. అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. మల్లి, మల్లి, ఉల్లాసముగా నేను కింపిన అందమినిలో చింతెనులే, కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము.